హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టాపిక్ ఈజ్ మన భూమి భూమికి సంబంధించి కొన్ని మల్టిపుల్ ఛాస్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో నేను కంపల్సరీ సమ్ రిలేటెడ్ లింక్ ఇస్తాను ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు నా లెట్స్ ద టాపిక్ సో క్వశ్చన్ చూసినట్టయితే వ్యాసార్థం లేదా భూమి మధ్యలో దూరం డ్యాష్ కిలోమీటర్ల కంటే ఎక్కువ సో ఇక్కడ భూమి మధ్యలో అంటే ఈ భూమికి సంబంధించిన కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రం నుంచి వ్యాసార్థం అంటే పైకి ఫస్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ త్రీ సెవెంటీ ఎయిట్ అండ్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ సో ఫస్ట్ మనము ఎడ్త్ని చూసినట్టయితే ఎర్త్ అనేది ఇలా ఉంటుంది సో ఇక్కడ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం సెంటర్ ఆఫ్ ద ఎర్త్ అంటాం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు దీన్ని మనము వ్యాసార్థము అంటాం సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకే అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అవుతుంది అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉన్న ఈ లెంత్ ఏదైతే ఉందో కిలోమీటర్ల కంటే ఎక్కువ అంటే ఇక్కడ ఏదైతే కిలోమీటర్లు మనం చెప్పుకుంటున్నామో అది అప్రాక్సిమేట్ వాల్యూ సో ఇదేంటి అప్రాక్సిమేట్ వాల్యూ సో అందుకే మనకి ఇక్కడ కిలోమీటర్ల కంటే ఎక్కువ అంటున్నాడు అయితే మనకు ఆప్షన్స్ చూసినట్టయితే ఫార్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఇక్కడ మనకి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ సెవెంటీ సో వీటి కంటే కూడా ఎక్కువ ఈ భూమి యొక్క ఈ వ్యాసార్థం యొక్క లెంత్ సో కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డ్యాష్ భూమి యొక్క బయటి భాగం సో భూమిని మనము కొన్ని భాగాలుగా డివైడ్ చేసినట్టయితే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నేమ్ అనేది ఉంది మనకున్న ఆప్షన్స్ చూసినట్టయితే క్రస్ట్ కోర్ మ్యాంటల్ ల్యాండ్ సో ఇవేంటి అంటే మనము ఈ భూమి ఏదైతే ఉందో దాన్ని కొన్ని భాగాలుగా ఊహించడం జరిగింది సో దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ పిక్చర్ అనేది చూద్దాం సో ఇక్కడ ఏంటి అంటే ఈ కోర్ నుంచి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఇవ్వడం జరిగింది ఈ పై భాగాన్ని మనం ఏమంటున్నామంటే క్రస్ట్ అంటున్నాం అదేవిధంగా దీన్ని ఏమంటున్నామంటే మ్యాంటల్ అయితే ఈ క్రస్ట్ అనేది మ్యాంటల్లో వన్ ఆఫ్ ద పార్ట్ సో ఇక్కడ ఇది ఇదేంటి వన్ ఆఫ్ ద పార్ట్ ఇది జస్ట్ లిటిల్ బిట్ పై పొర మాత్రమే మళ్ళీ ఇక్కడ ఇన్నర్ కోర్ అవుటర్ కోర్ అని టూ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది సో ఈ టోటల్గా మనము ఈ ల్యాండ్ అంటున్నాము ఈ ల్యాండ్ని కోర్ అండ్ మ్యాంటల్ ఈ మ్యాంటల్లో ఈ పై భాగాన్ని మనం క్రస్ట్ అంటున్నాము ఈ కోర్ని ఇన్నర్ కోర్ అండ్ అవుటర్ కోర్గా డివైడ్ జరిగింది అయితే మనకి భూమి యొక్క బయటి భాగం అంటుండే భూమి యొక్క బయటి భాగం అంటే క్రస్ట్ అని చెప్పకూడదు సో క్రస్ట్ అనేది ఏంటంటే జస్ట్ లిటిల్ విట్ పార్ట్ ఆఫ్ ఇన్ మ్యాంటల్ సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మ్యాంటల్ అవుతుంది సో లిథోస్పియర్ అనేది మ్యాంటల్ మరియు క్రస్ట్ యొక్క పెల్సైన ఎగువ భాగంతో సహా భూమి యొక్క ఘనమైన బయటి భాగము సో ఈ మ్యాంటల్ అనేది ఏదైతే ఉందో ఇది క్రస్ట్తో కూడుకున్నటువంటి భూమి ఎగువ భాగం సో కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రస్ట్ డాష్ కిలోమీటర్ల లోతు వరకు వెళ్తుంది మరియు వివిధ రకాల రాళ్ళను కలిగి ఉంటుంది ఈ క్రస్ట్ అనేది మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము ఆ మ్యాంటల్ ఏదైతే ఉందో ఆ మ్యాంటల్లో ఒక చిన్నపాటి పొర పై పొర సో అంటే మనకి ఆ బయట ఉన్న వాతావరణం వల్ల అది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల దాన్ని క్రస్ట్ అంటున్నాము సో ఆ క్రస్ట్ అనేది ఇక్కడ ఏముందంటే ఎన్ని కిలోమీటర్ల లోతు వరకు వెళ్తుంది ఈ క్రస్ట్లో ఏముంటాయంటే రాళ్ళు ఉంటాయి సో ఇది ఎన్ని కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు టెన్ టెన్ టు ట్వంటీ థర్టీ టు హండ్రెడ్ ఇక్కడ యాక్చువల్గా మ్యాంటల్ మనం ఏదైతే చెప్పుకున్నామో అది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంది ఓకే ఈ మ్యాంటల్ ఏదైతే ఉందో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంది కానీ మనము ఈ క్రస్ట్ అనేది చాలా పైప్ చాలా సన్నని పొర అని చెప్పుకున్నాము కాబట్టి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉండొచ్చా నో సో అంత లెంతిగా అనేది ఉండదు జస్ట్ పైప్ పొరని మాత్రమే మనము క్రస్ట్ అంటున్నాము అది ఏంటి అంటే ఫైవ్ టు టెన్ కూడా కాదు టెన్ టు ట్వంటీ సో దిస్ ఈజ్ ద ప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మ్యాంటిల్ ప్రధానంగా డాష్ రసాయనాలను కలిగి ఉంటుంది సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి సో మరి మ్యాంటిల్లో ఉండే మెయిన్ కెమికల్ అనేది ఏంటి దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూస్తే సిలికేట్స్ పాస్పేట్స్ కాల్సైడ్స్ మ్యాగ్నటైడ్స్ మ్యాంటిల్లో ప్రధానంగా ఉండే కెమికల్ ఏరియంట్ ఉండు సో భూమి యొక్క మ్యాంటిల్లో ఉండే ఉండే రాళ్ళు చేసే కాదు ఉండే రాళ్ళు ఎక్కువగా సిలికేట్లు సిలికాన్లు మరియు ఆక్సిజన్ నిర్మాణాన్ని పంచుకునే అనేక రకాల సమ్మేళనాలు మ్యాంటీలో కనిపించే సాధారణ సిలికేట్లలో ఒలివిన్ గార్నెట్ మరియు పైరోక్సిన్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి సిలికేట్ అండ్ సిలికాన్ అండ్ ఆక్సిజన్ నిర్మాణాలు అంటే ఇవి ఏంటి సమ్మేళనాలు మనకు ఇచ్చిన ఆప్షన్ చూసినట్టయితే సిలికేట్స్ పాస్పేట్స్ క్యాల్సైడ్స్ మ్యాగ్నటైడ్స్ సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సిలికేట్స్ అనేది ఉంది సిలికేట్ సిలికాన్ అండ్ ఆక్సిజన్ యొక్క సమ్మేళనాలు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో అంటే మనకి ఇక్కడ మ్యాంటల్లో ప్రధానంగా ఉండే కెమికల్ ఏంటంటే సిలికేట్ నెక్స్ట్ క్వశ్చన్ డ్యాష్ అనేది ప్రస్తుత ఖండాలు ఉద్భవించిన ఊహాజనిత ఖండం మనకి ప్రజెంట్ ఏవైతే కాంటినెంట్స్ ఖండాలు ఏ కనిపిస్తున్నాయో అవి దేని నుంచి ఉద్భవించాయి అనేది క్వశ్చన్ సో ఒకసారి ఆప్షన్స్ చూసినట్టయితే పాంగియా గోండ్వానా ఆసియా యురేషియా సో గోండ్వాన్ అనేది కాదు ఆసియా అనేది ప్రెజెంట్ యురేషియా కూడా కాదు సో ఈ మూడు కూడా కాదు సో వీటికంటే అంటే గోండ్వాన అనేది ప్రజెంట్ మనం ఉన్న కాంటినెంట్స్ని టూ పార్ట్స్ కూడా డివైడ్ చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న ఖండాలు ఉద్భవించడానికి ముందు సో కాదు కాబట్టి ఆసియా యురేషియా అనేది ప్రెజెంట్ సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ అనేది కాదు సో మిగిలింది పాంగియా ఈ పాంగియా అనేది ప్రస్తుత ఖండాలు ఉద్భవించడానికి ముందున్న ఊహాజనిత ఖండం ఇది హండ్రెడ్ పర్సెంట్ అని కాదు జస్ట్ ఇది ఊహాజనిత ఖండం సో మనకు ఖండాలు అనేవి మొదట్లో అన్ని ఒకే దగ్గర ఉండేటివి దాన్ని మనము పాంగియా అని పిలిచేవారు అని ఊహ మాత్రం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది ఆ నేమ్ పైన క్లిక్ చేయండి మీకు వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్ ప్రీవియస్ వీడియో లింక్స్ అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో దాని నివాస్ ఇన్ఫో అనే ఛానల్ ఉంటుంది అని నేమ్ పైన క్లిక్ చేయండి మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్గా గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూస్ మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అని సెలక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్